హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ హోమ్స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్స్టైల్లో చుక్కకూర కోడిగుడ్డు కాంబినేషన్తో సూపర్ సండే స్పెషల్ హెల్దీ రెసిపీ ప్రిపరేషన్ వీడియో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను ఇక్కడ ఒక కట్టమైన చుక్కకూర తీసుకున్నాను. ఈ చుక్కకూరకి 3x తీసుకున్నానండి. కాంబినేషన్గా బాగుంటుందని చెప్పేసి చాలా తక్కువగా చేసుకుంటూ ఉంటారు, కాకపోతే మంచి హెల్దీ రెసిపీ అండి ఇది. ముందుగా చుక్కకూరని చిన్ని చిన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. లేత కాడలుంటే వేసుకోవచ్చు, ముదురు కాడలుంటే పక్కకు తీసేయండి. చేత్తో అయినా తుంచుకోవచ్చు, లేదా సిజర్తో అయినా కూడా కట్ చేసుకోవచ్చు. ఒక కట్ట చుక్కకూరకి 3x అనేవి కరెక్ట్గా మ్యాచబుల్ అయ్యి సూటబుల్ అవుతుందండి. పులుపు కూడా బాగా కరెక్ట్గా కుదురుతుందన్నమాట. సో నేను 3x తీసుకున్నాను. 4x అయినా తీసుకోవచ్చు, కాకపోతే ఒక కట్టకి 4x అనేవి హెవీగా అనిపించినట్లు అనిపిస్తుంది. సో నేను 3 తీసుకున్నాను. చుక్కకూరని ఇలా చిన్ని చిన్ని పీసెస్గా కట్ చేసేసుకోవాలి. ముదురు కాడలుంటే సైడ్ ఆఫ్ పడేసేయండి. ఫ్రెష్ చుక్కకూర అయితే కనుక హెల్త్కి చాలా మంచిదండి. నేను తీసుకున్న చుక్కకూర ఏంటంటే ఆర్గానిక్ చుక్కకూర అన్నమాట. కెమికల్స్ వాడని ఆర్గానిక్ చుక్కకూర, ఫీల్డ్ తోటకి వెళ్ళినప్పుడు అక్కడ తెచ్చుకున్నాను. ఇది హెల్త్కి చాలా మంచిది. సో నేను ఆర్గానిక్ ఐటమ్స్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను. ఎగ్స్నైతే ఇలా ముందుగా ఉడకబెట్టేసేసుకొని పైన బొప్పిని తీసేసి హాఫ్ హాఫ్గా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత కొన్ని తర్వాత గింజలు వేసుకోవాలి. అవి కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులో కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని, కొన్ని కరివేపాకు ఆకుల్ని, అలాగే కచ్చాపచ్చాగా దంచిపెట్టి ఉంచుకున్న అల్లం వెల్లుల్లిని వేసేసుకోవాలి. కొద్దిగా అల్లం, కొద్దిగా వెల్లుల్లి రెండింటిని కచ్చాపచ్చాగా దంచి వేసుకున్నామంటే కూర అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇందులోనే ఒక టమాటాని కట్ చేసి వేసుకోండి. ఎక్కువ టమాటాలు వేయొద్దు, ఒక్క టమాటా అయితే చాలు. ఎందుకంటే చుక్కకూర పులుపుగానే ఉంటుంది. ఎక్కువ టమాటాలు వేసామంటే కూర అనేది ఎక్కువ పులుపు అనిపిస్తుంది, తినబుద్ధి కాదు. సో లైట్గా టమాటాని ఒక్కటి వేసుకుంటే చాలు. ఇందులోనే కట్ చేసిన చుక్కకూరని శుభ్రంగా ఒకసారి కడిగేసేసి యాడ్ చేసేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని చక్కగా కలియే తిప్పేసేసుకోండి. జస్ట్ ఒక 3-4 నిమిషాలకే ఇవన్నీ బాగా మగ్గిపోతాయి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసేసి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం పొడి వేసేసుకొని మూత పెట్టేసామంటే చక్కగా ఇవన్నీ మెత్తగా మగ్గిపోతాయండి. ఎక్కువ టైం తీసుకోదు. ఆకుకూర అనేది తొందరగానే మగ్గిపోతుంది. చుక్కకూర హెల్త్కి చాలా మంచిదండి. చుక్కకూర తినటం వలన మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అన్న దానిపైన నేను ఆల్రెడీ మునుపటి వీడియోలలో చేసి ఉన్నాను హెల్త్ బెనిఫిట్స్ గురించి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ట్రస్ట్ మీ, చుక్కకూర హెల్త్కి నిజంగానే చాలా మంచిదండి. కొద్దిసేపటి తర్వాత చూడండి, చుక్కకూర అనేది ఇలా మెత్తగా పేస్ట్లాగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టి ఉంచుకున్న ఎగ్స్ని యాడ్ చేసేసుకోవాలి. నిలువుగా అయినా కట్ చేసుకోవచ్చు, ఎగ్స్ని అడ్డంగా అయినా కట్ చేసుకోవచ్చు, మీ చాయిస్. నేనైతే నిలువు కట్ చేశానులేండి. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత రెండో వైపుకు మెల్లగా టర్న్ ఓవర్ చేసేసుకోవాలి. లైట్గా చివరన కాస్తంత కొత్తిమీరను యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి చుక్కకూర కోడిగుడ్డు కాంబినేషన్తో మంచి హెల్దీ సూపర్ రెసిపీ అనమాట. అందరూ ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇదైతే గనక రోటీలోకి, చపాతీలోకి అయితే ఇంకా బాగా కుదురుతుందండి. రైస్ కంటే రోటీ చపాతీ ట్రై చేయండి, కాంబినేషన్ బాగుంటుంది, సూపర్ టేస్ట్తో ఉంటుంది. మాకైతే చాలా బాగా నచ్చిందండి. 1 ఆఫ్ ద సండే స్పెషల్ రెసిపీగా నేను ప్రిపేర్ చేసాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా లైక్ చేస్తూ తిన్నారు. మరి మీకు నేను తయారు చేసిన చుక్కకూర కోడిగుడ్డు కాంబినేషన్తో కూర రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే, మరికొన్ని ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Please support my channel. Thanks for watching this video. Thanks to all.